Welcome to the job updates in Telugu by Adda 24/7, formerly known as Bankers Adda. So, ivalla manamo letter F paina discuss cheyabothunnam. Already manamo A, B, C, D, E ante 5 letter la paina unnatuvanti vocabulary words anni kuda cheyadam jarigindi. So, ivalla letter F paina, RO letter F paina kuda konni root words unnai. Aa root words okati idea vaste, grip vaste ganaka meeru CGL gaani, CHSL gaani, bank exams gaani, elanti exams aina kuda mari F lo elanti root words unnai. వాటిని ఏ విధంగా మనం డెలివరీ చేస్తున్నాం, ఇవే పదాలు మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిపీట్ కావడం జరుగుద్ది కాబట్టి, సో దానికి సంబంధించినటువంటి రూట్ వర్డ్స్ ఏ విధంగా ఉన్నాయి, సో ఎలాంటి విధంగా వాటిని డెలివరీ చేసుకోవాలి, వొకాబ్ డెవలప్ చేసుకోవాలనేది, మన వొకాబులరీ ఎంత ఈజీగా డెవలప్ చేసుకోవాలనే చాప్టర్ ఇప్పుడు మీ ముందు డిస్కస్ చేయబోతున్నాను. సో అందరూ కూడా ఒకసారి చూడండి, ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకు ఈ లెటర్ ఎఫ్ పైన డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ. సో దీనిపైన కొటేషన్ ఉంటుందండి, మన కొటేషన్ కూడా మనం డెవలప్ చేస్తాం కాబట్టి. సో ఫస్ట్ కొటేషన్ చూడండి ఇక్కడ మీరు అంతా కూడా, విదౌట్ యువర్ ఇన్వాల్వ్మెంట్ యూ కెనాట్ సక్సీడ్. అంటే మన ప్రమేయం లేకుండా సక్సెస్ అనేది రాదు. ఒకవేళ దాన్ని ఇక్కడ ఏమిస్తున్నాడంటే ఇంకా విత్ యువర్ ఇన్వాల్వ్మెంట్ యూ కెనాట్ ఫెయిల్. అంటే దాని ఉద్దేశం ఏంటంటే రెండు విధాలుగా మాట్లాడుతున్నాడు ఇక్కడ మన సర్ వచ్చేసి, రెండు విధాలుగా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ ఉంటే అది మనకు వచ్చేస్తుంది అండి, ఇంకా డౌట్ లేదనలా. అది ఫెయిల్ అయిందంటే దాని ఉద్దేశం ఇన్వాల్వ్మెంట్ లేదని అక్కడ మన సార్ చెప్పేస్తున్నాడు. సో ఆ విధంగా మనము డెవలప్ చేసుకోవాలి. మీకు వస్తలేదు అంటే దాని ఉద్దేశం ఇన్వాల్వ్మెంట్ లేనట్టే, వచ్చిందంటే 100% ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు అని దాని యొక్క ఉద్దేశం ఇక్కడ. సో అందుకని చెప్పేసి మీరు మనం ఏ పని చేసినా కూడా వొకాబులరీ చేయండి, మీరు ఎలాంటి పనులైనా చేయండి, ఇన్వాల్వ్మెంట్తో చేస్తే ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుందని చెప్పేసి సార్ చెప్తున్నాడు. సో మనం అందరం కూడా ఫాలో అవుదాం. నేను కూడా సార్ యొక్క స్టూడెంట్నే కాబట్టి, మనందరం కూడా సార్ యొక్క స్టూడెంట్, అబ్దుల్ కలాం యొక్క స్టూడెంట్ కాబట్టి మనందరం కూడా సిన్సియర్గా మనము ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుందని తన యొక్క ఉద్దేశం. సో ఇవాళ ఫస్ట్ తీసుకుందాం ఇక్కడ ఎలాంటి వర్డ్స్ ఉన్నాయి అనేది. మనం చూసినట్లయితే ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్లో కూడా ప్రతి ఒక్క క్లాస్లో ఇవి మీరు చూసుకోవాలి మినిమం. అంటే మీరు ఎప్పుడైతే వొకాబులరీకి అప్రోచ్ అవుతున్నారో మినిమంలో మినిమం చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనది ఇక్కడ. ఏ పదాలైతే టీఐఓఎన్, ఎస్ఐఓఎన్, షన్, మెంట్, ఇటి, సో వాట్ వీఆర్ కాలింగ్ దెమ్ నౌన్ ఫామ్స్, అది మనకు అంశమే తెలిసింది. నెక్స్ట్ ఫామ్స్ చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ, అజ్, అల్, ఫుల్, ఇక్, ఇవ్, తర్వాత ఎబుల్. సో వీటిని ఏమని చెప్తున్నారండి, అడ్జెక్టివ్ ఫామ్స్ అని చెప్పడం జరుగుతుంది. సో వీటికి మనము కాస్త ఎల్వై ఫామ్ యాడ్ చేస్తే అడ్జెక్టివ్ ప్లస్ ఎల్వై ఇట్ బికమ్స్ అడ్వర్బ్. సో అక్కడ ఇవన్నీ కూడా ఎల్వై ఫామ్స్ తోని స్టార్ట్ అయ్యాయి కాబట్టి మనం అడ్వర్బ్ ఫామ్ అని చెప్పేస్తున్నాం. అంత మీకు డైలీ కూడా మేము రిపీట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి మీరు అర్థం చేసుకొని దాన్ని ఒక 5 times 6 times రాయండి, ఖచ్చితంగా రాస్తేనే మీకు క్లారిటీ వస్తుంది అనే ఉద్దేశం సార్. సో నెక్స్ట్ స్లైడ్లో ఇది మనం ఆల్రెడీ చూసాము. నెక్స్ట్లో ఇది ఏదైనా పదాలు కనుక ఇఫి కానీ ఎయిట్ కానీతో ఎండ్ అయితే దాన్ని వర్బ్ అని చెప్పడం జరుగుతుంది. సో ఆ విధంగా మనం ఇప్పుడు కూడా ప్రాక్టీస్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ప్రతి ఒక్కటి మీకు తెలిసి ఉండాలి. నేను చెప్పాను మొత్తం ఇంగ్లీష్లో కూడా కేవలం 4 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మాత్రమే చేంజ్ అవుతుంది, అదొకటి నౌను, అడ్జెక్టివ్, వర్బ్, అడ్వర్బ్. ఈ 4 గుర్తుపెట్టేసుకుంటే మనకు ఈజీ అయిపోతుంది ఇంగ్లీష్, భయపడాల్సిన అవసరం లేదు. ఇవాళ మనం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నటువంటి అంశం కూడా అదే, ఒక పదం ఇస్తే దాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలనేది కూడా మనకు ఆ కష్టతరంగా మారిపోయింది. ఎందుకంటే మనం మినిమం అవేర్నెస్ లేకుండా చదువుకుంటున్నాం కాబట్టి ఆ విధంగా భయం వస్తుంది. మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. సో మీరు వీటిని గుర్తుపెట్టేసుకుంటే మిగతా అంతా కూడా ఈజీగా ఉంటుందని నా యొక్క ఉద్దేశం. సో లెట్ అస్ టేక్ ద ఫస్ట్ వర్డ్ టుడే. ఇవాళ ఫస్ట్ వర్డ్ ఏందో చూద్దాం ఎఫ్లో. మరి చూడండి ఇక్కడ ఫస్ట్ వర్డ్ ఎఫ్లో చూడండి, ఫిడ్ అంటున్నాడండి. ఎఫ్లో ఫస్ట్ వర్డ్ ఏంటండి ఇవాళ మనకి, ఫిడ్. ఫిడ్ అంటే ఫెయిత్, ట్రస్ట్, ట్రస్ట్ అండి. ఇది ఇంకో పదం తీసుకున్నాడు ఇక్కడ పక్కన వేసాను యాక్చువల్లీ. ఫిడ్ అంటే మీనింగ్ ఏంటంటే ఫెయిత్, ట్రస్ట్, మనకు నమ్మకం, దానిలో ఉన్నటువంటి విశ్వాసం, దాన్ని మనం ఫిడ్ అంటామంట. నేను ఈజీ పదం తీసుకుంటాను ఫస్ట్, తర్వాత మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. చూసుకోండి మనము స్కూల్లో కానీ కాలేజ్లో కానీ మనం వినే ఉంటాం బోనఫైడ్ సర్టిఫికేట్ ఇచ్చారా అని అడుగుతూ ఉంటాం. బోనఫైడ్ సర్టిఫికేట్ ఎందుకంటున్నాడు మనకు స్కూల్లో అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఇక్కడ చూసుకోండి, బోనఫైడ్ సర్టిఫికేట్లో ఫిడ్ అంటే మీనింగ్ ఏమొస్తుంది అంటే చూడండి ఇక్కడ, ఫిడ్ అంటే మీనింగ్ ఏంటంటే ట్రస్ట్ లేదా ఫెయిత్. బోనో లేదా బోన్, బోన్ అంటే మీనింగ్ ఏమొస్తుంది అంటే ఇక్కడ నేను చెప్పాను బోన్ అంటే కూడా మీనింగ్ ఏమొస్తుందంటే ఇక్కడ గుడ్ లేదా వెల్ అని మీనింగ్ వస్తుందండి. ఇక్కడ మనకు గుడ్ లేదా వెల్ అని మీనింగ్ రావడం జరుగుద్ది. సో బోన్ అంటే అది. సో మామూలుగా నేను చెప్పాను బోనస్, బోనాంజా, అయినా బో లైక్ బొన్ని, లేక ఇలా చాలా పదాలు మనకు బోన్ పైన ఆధారపడి ఉన్నాయి. బోన్ అంటే మీనింగ్ ఏంటంటే మంచితనం అని మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ బోనోఫైడ్ అంటే మంచి విశ్వాసం, మంచి నమ్మకం ఉంది స్టూడెంట్ పైన, హైయర్ స్టడీస్కి ప్రమోట్ చేయండి అన్న సందర్భంలో మనకు బోనోఫైడ్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది స్కూల్లో. సో అందుకని చెప్పి దాన్ని బోనోఫైడ్ సర్టిఫికేట్ అంటున్నారు. సో గుర్తుపెట్టేసుకోండి, బోనోఫైడ్ గుర్తుపెట్టేసుకుంటే దీనిపైన ఎలాంటి పదం వచ్చినా కూడా ఫిడ్ అంటే చాలు, కాస్త ట్రస్ట్ లేదా నమ్మకం అని గుర్తుపెట్టేసుకుంటే సరిపోద్ది. సో ఇక్కడ ఎన్ని పదాలు ఉన్నాయి చూడండి ఇక్కడ, కాన్ఫిడెన్షియల్, ఇన్ఫిడెల్, కాన్ఫైడ్, ఫిడెలిటీ, డిఫిడెంట్, ఇంకా కూడా పదాలు ఉన్నాయి చూడండి ఇక్కడ,
డిఫిడెంట్ పెర్ఫిడియస్ డెఫిషియన్స్ ఫిడ్యూషరీ అని చెప్పేస్తున్నాను అండి. చూడండి ఇక్కడ ఇలా ఎన్ని పదాలు ఉన్నాయి చూడండి, ప్రతి ఒక్క పదం కూడా ఫిడ్ అనే పదంతో రూట్ అవుతుంది. కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ అంటారు, అంటే చాలా సీక్రెట్, చాలా ట్రస్ట్ఫుల్ అంశము, చాలా ఫెయిత్ఫుల్ అంశము, వీ షుడ్ నాట్ డిస్క్లోజ్ అవుట్ సైడ్. సో దాట్స్ కాల్డ్ కాన్ఫిడెన్షియల్, వీఆర్ స్పీకింగ్ లైక్ దాట్. ఎస్ ఆర్ నో? సో ద నెక్స్ట్ ఇన్ఫిడెల్. ఇన్ మీన్స్ యు నో నెగటివ్ సెన్స్. ఇన్ఫిడెల్ వితౌట్ ఎనీ ట్రస్ట్ ఈస్ నథింగ్, బట్ ఇన్ఫిడెల్ యూస్డ్ యాజ్ అన్ అడ్జెక్టివ్, సో లైక్ దాట్. అండ్ కాన్ఫైడ్, సీ దట్స్ కాన్ఫిడెన్షియల్ ఎండింగ్ విత్ అల్, సో దిస్ ఇస్ కాల్డ్ అడ్జెక్టివ్, రైట్? And see this, confide. Confide is nothing but verb. Confide, confided, confided, confiding, confides. How many forms? Five forms. So meaning is same, that you are trusting someone, you are keeping some faith in someone. Meaning is same, but what is changing? Parts of speech is changing. Okay, sir? Fine. Next, fidelity. We are calling generally Wi-Fi, wireless fidelity. And without wire also, you are getting the data trustfully, faithfully. So that we are calling the word fidelity, wireless fidelity we are calling. Yes or no? So that you remember, diffident, away from the trust, without any trust is nothing but we are using the word diffident. So here every word, see this. And one more word, this is very important. Perfidious, see this. The root is fid. What is the prefix? Per. Per means I told you, pura sahi hai, pure log agaya hai. పర్ఫిడియస్, ప్రతి చోట నమ్మకం, అంటే అది అంత మంచి శ్రేయస్కరం కాకపోవచ్చు. పర్ఫిడియస్ మీన్స్ లైక్ విచ్ ఇస్ నాట్ లైక్ ఎవ్రీవేర్ ఎనీ టైమ్, ఎవ్రీ టైమ్ యు ఆర్ కీపింగ్ సమ్ ఫెయిత్, నో, ఇట్ ఈస్ ఆల్సో నాట్ గుడ్. వీ షుడ్ నాట్ డూ లైక్ దట్. వీ హ్యావ్ టు కీప్ ఇన్ సర్టెన్ ఫార్మాట్స్ ఓన్లీ. ఆల్ టైమ్ యు ఆర్ సర్చింగ్ ఫర్ ద ట్రూత్ ఆర్ ద ఫెయిత్, ఇట్ ఈస్ ఆల్సో నాట్ గుడ్ దట్ మచ్. సో దాట్స్ వై వాట్ వీఆర్ కాలింగ్ పర్ఫిడియస్ ఈస్ నథింగ్ బట్ ఆల్ ఫెయిత్ ఫైనలీ దట్ ఈస్ నథింగ్ బట్ వర్డ్స్ అండ్ థింగ్ వీఆర్ స్పీకింగ్. ఎస్ ఆర్ నో? సో దాట్స్ వై హ్యావ్ టు అండర్స్టాండ్. నెక్స్ట్ డెఫియన్స్ ఆల్సో ద సేమ్ మీనింగ్ ఆఫ్ డిఫిడియన్స్. అండ్ ఫిడ్యూషియరీ మ్యాటర్స్ లైక్ ఫిడ్యూషియరీ ఇన్ఫర్మేషన్, లైక్ ఫిడ్యూషియరీ టాస్క్, లైక్ ఫిడ్యూషియరీ మనీ మ్యాటర్స్, అంటే నమ్మకమైనటువంటి మాటల్లో ఈ పదాన్ని ఫిడ్యూషియరీ మ్యాటర్స్ అని యూజ్ చేయడం జరుగుద్ది. ఫిడ్యూషియర్ మనీ మ్యాటర్స్ అంటే మనీ విషయంలో మనం ఖచ్చితంగా నమ్మకాన్ని కలిగి ఉండాలి, మన పైన కావచ్చు, మనం ఇంకొకరి పైన కావచ్చు, అలా ఉన్నప్పుడే ఆ మనీ విషయంలో ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతాయి. కాబట్టి ఈ పదాన్ని అలాంటి ట్రాన్సాక్షన్లో యూజ్ చేసుకోవాలి. ఫిడ్యూషియరీ మ్యాటర్స్ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ పర్టికులర్ మై డియర్ ఫ్రెండ్ అని మన ఫ్రెండ్కి ఇలా మాట్లాడాలి. సో ఫైనల్గా గుర్తుపెట్టేసుకోండి, బోనోఫైడ్ సర్టిఫికేట్ గుర్తుపెట్టేసుకుంటే అందులో ఎఫ్ఐడి ఫిడ్ ఉంది కాబట్టి ఫిడ్ అంటే మీనింగ్ ఏంది? ట్రస్ట్. మీరు ఏదైనా తీసుకోండి మార్కెట్లో, ఫిడ్ అంటే గుర్తుపెట్టేసుకోండి, వల్ల ట్రస్ట్కి సంబంధించిందని గుర్తుపెట్టేసుకోండి. సో రూట్ నెంబర్ 1 కంప్లీట్ అయిపోయింది కదా, సో సెకండ్ రూట్కి వెళ్ళిపోదాము. ఇందులో మన డౌట్ ఉంటే కూడా మీరు కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి, నేను ఖచ్చితంగా దానికి రిప్లై ఇవ్వడం జరుగుద్ది. సో ఈ విధంగా నెక్స్ట్ రూట్ నెంబర్ 2కి వెళ్ళిపోతున్నాను నేను. చూసుకోండి ఇక్కడ రూట్ నెంబర్ 2 వచ్చేసి ఫ్లాగ్ర. ఫ్లాగ్ర అంటే మీనింగ్ ఏంటంటే బర్న్ అండి, అంటే మండించడం, బర్న్ చేయడంలో మనం ఫ్లాగ్ర అని వాడడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోండి కాన్ఫ్లాగ్రేషన్ అంటున్నాడు. ఈ పదం చూడండి ఇక్కడ, ఈ పదం చూడండి ఇక్కడ, కాన్ఫ్లాగ్రేషన్ అంటున్నాడు. కాన్ఫ్లాగ్రేషన్ అంటే మీనింగ్ ఏమొస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ, దీనిలో రూట్ వర్డ్ వచ్చేసి ఫ్లాగ్ర. ఫ్లాగ్ర అంటే మీనింగ్ ఏంది? బర్నింగ్, అంటే మండించడం అని మీనింగ్ వస్తుంది. కాన్ అంటే మీనింగ్ చెప్పడం జరిగింది. దీని యొక్క మీనింగ్ ఏమొస్తుంది అంటే నేను చెప్పాను, చెప్పాను కూడా టుగెదర్ అని చెప్పాను, లేదా కాన్ లేదా కామ్, రెండు మీనింగ్స్ కూడా ఒకటే, దాని యొక్క మీనింగ్ ఏమొస్తుంది? టుగెదర్ అని చెప్పాను. నా కాన్ఫ్లాగ్రేషన్ అంటే మీనింగ్ ఏంటంటే టుగెదర్ బర్నింగ్, అండర్స్టాండ్? సో కాన్ఫ్లాగ్రేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక దగ్గరగా ఉంచేసి వాళ్ళందరినీ బర్న్ చేయడాన్ని, మారణ కాండ, హింస, మారణ హోమం, అలాంటి పదాలు ఉన్నాయి కదా. సో అలాంటి పదాలకి దీన్ని మనం యూజ్ చేస్తాం. గుర్తుపెట్టేసుకోండి ఫ్లాగ్రాంట్ లేదా ఫ్లాగ్రేషన్. చూసుకోండి ఇక్కడ అదే ఇచ్చాడు, ఇక్కడ ఫ్లాగ్రాంట్ అంటున్నాడు, ఎండింగ్ విత్ యాంట్, సో దిస్ ఇస్ టు బి కాల్ వాట్? అడ్జెక్టివ్, రైట్? కాన్ఫ్లాగ్రేషన్ ఎండింగ్ విత్ షన్, సో దట్ ఇస్ టు బి కాల్ వాట్, సార్? నౌన్. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ వీఆర్ యూజింగ్ యాక్చువల్లీ. యూ అండర్స్టాండ్, ఐ హోప్? ఓకే, కాన్ఫ్లాగ్రేషన్ మీన్స్ మారణ హోమం, హింస, క్రూరమైనటువంటి చిత్రవద చేసి చంపేయడం, అందులో ఎస్పెషల్గా బర్న్ చేస్తూ చంపేసినట్లయితే ఇట్స్ నథింగ్ బట్ కాన్ఫ్లాగ్రేషన్ అని చెప్పాలి. ఓకే, సో ఆ విధంగా గుర్తుపెట్టేసుకోండి, ఫ్లాగ్రెంట్ మీనింగ్ ఏంది? బర్న్. ఓకే, కాన్ అంటే మీనింగ్ ఏంది? టుగెదర్. ఒక దగ్గరగా గుమి, ఒక దగ్గరగా పోగు చేసి వాళ్ళందరినీ చంపేయడం, ఈ విధంగా హిట్లర్, అలెగ్జాండర్, దే డిడ్ లైక్ దట్ ఓన్లీ, రైట్? సో బై పోరింగ్ ద పెట్రోల్ ఆర్ ఎనీథింగ్ లైక్ దిస్ అండ్ జస్ట్ బర్నింగ్ దామ్ ఈస్ నథింగ్ బట్ కాన్ఫ్లాగ్రేషన్. సో ఇన్ దాట్ సెన్సెస్ వీ యూజ్ పర్టికులర్ దిస్ వర్డ్. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ రూట్ నెంబర్ 2 ఆల్సో ద సేమ్ మీనింగ్ దట్ గివ్స్ యూ టు బర్న్, రైట్? సో నౌ వీఆర్ ఎంటరింగ్ రూట్ నెంబర్ 3. వాట్ ఈస్ రూట్ నెంబర్ 3? ఫ్లెక్స్. ఫ్లెక్స్ మీన్స్ to bend something, అంటే వంకర అయిపోవడం, దాన్ని వీఆర్ కాలింగ్ ద వర్డ్ బెండ్, రైట్? సో వాట్ ఈస్ దిస్? రీఫ్లెక్స్, సర్కంఫ్లెక్స్, ఫ్లెక్సిబుల్. నౌ వీ కెన్ సీ దాట్ దిస్ చైర్ ఈస్ నథింగ్ బట్ ఫ్లెక్సిబుల్. హౌ ద వే యూ వాంట్ టు బెండ్, ఇట్ ఈస్ బెండింగ్. ఇన్ దాట్ సెన్స్ వీ యూస్ ద వర్డ్ ఓఆర్ దిస్ ఈస్ ఫ్లెక్సిబుల్ చైర్. ఎస్ అనో? సో ఇన్ దిస్ ద డిఫికల్ట్ వర్డ్ ఈస్ నథింగ్ బట్ సర్కమ్
Flex. So you remember circum, wherever you see this particular circum, circum means that is something is in round shape. We are using the word circum. Now circumflex means something is bending like round shape. We are calling that is nothing but circumflex. Okay, I hope you understand. Okay, next reflex. Reflex, something like bending back again, that is nothing but reflex we are calling. Yes or no? I hope you understand, right? The next, this is very easy. Flex, that's what I'm not discussing much. So if you have any doubts, please put your comments in the comment box. We will give you 100% the reply. Okay, so thank you. Let us go to the next point. You see that foli. Foli means, what does it mean, sir? Leaf. Leaf, you know, that patra dalam, dalalu, that means we are calling them leaves. Yes or no? So what are the words? Portfolio, foliage, folio, cinco, foil, defoliate, exfoliate, folic acid. I hope you heard this folic acid. Folic acid and a meaning emosante. Chudandi yoka. ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి ఏ వస్తువులైనా కూడా దానిలో ఏముంటుందంటే ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ ఏం చేస్తామండి మనం? తీసుకుంటా ఉంటాం. ఈ విధంగా యానిమల్స్ ఆల్సో దే ఆర్ కన్స్యూమింగ్ దిస్ పర్టికులర్ ఫోలిక్ యాసిడ్ ఫ్రమ్ ద వే ఆఫ్ ఓన్లీ లీవ్స్ లో మాత్రమే దొరుకుద్ది సార్. అందుకని చెప్పి దాన్ని మనం ఫోలిక్ యాసిడ్ అనడం జరుగుతుంది. ఓకే, పచ్చగా హరితహారంలో ఉన్నటువంటి ఏ వస్తువుల అయినా కూడా అందులో ఏముంటుందండి? ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి ఏ వస్తువులైనా అయినా కూడా అందులో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. సో అందుకే అది ఎక్కడ ఉందంటే ఎస్పెషల్లీ లీఫ్ లో ఉందని గుర్తుపెట్టేసుకోండి. సో ఇది ఫోలిక్ యాసిడ్. తర్వాత పోర్ట్ఫోలియో అంటున్నారు. చూసుకోండి, ఇక్కడ మనము చీఫ్ మినిస్టర్ పోర్ట్ఫోలియో, ప్రైమ్ మినిస్టర్ పోర్ట్ఫోలియో అనడం మామూలుగా జరుగుద్ది. పోర్ట్ఫోలియో అంటే మీనింగ్ ఏంటంటే క్యారింగ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. సో దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే చూడండి, ఒకసారి మనకు ఇంగ్లీష్లో పోర్ట్ అని మీనింగ్ ఉందండి. పోర్ట్ అంటే మీనింగ్ ఏంటంటే క్యారింగ్ సంథింగ్. సో రిమెంబర్, పోర్ట్ మీన్స్ క్యారీ. యు ఆర్ క్యారింగ్ సంథింగ్, దట్స్ నథింగ్ బట్ పోర్ట్. సో వి జనరల్లీ వి కాలింగ్ పోర్టేబుల్ టీవీ, అయినా పోర్టేబుల్ కార్, అయినా. సో ఈ విధంగా మనం చాలా చోట్ల పోర్టేబుల్ అంటాం. అంటే పోర్టేబుల్, దట్ మీన్స్ క్యారీ ఏబుల్. మనం ఎక్కడికి వెళ్ళినా మనం క్యారీ చేస్తూ తీసుకెళ్లొచ్చు, కాబట్టి దాన్ని మనం ఇంగ్లీష్లో పోర్టేబుల్ అనడం జరుగుతుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే పోర్ట్ పైన మనకి ఇంగ్లీష్లో చాలా పదాలు ఉన్నాయి. చూసుకోండి, ఇక్కడ ఎయిర్పోర్ట్, ఓకే, సీ పోర్ట్, ఓకే, ట్రాన్స్పోర్ట్, ఈ విధంగా పోర్ట్ఫోలియో, అయినా. సో మెనీ వర్డ్స్ ఆర్ దేర్ ఆన్ ద రూటింగ్ విత్ పోర్ట్. చూడండి, ఇక్కడ ఎయిర్పోర్ట్, దట్ మీన్స్ యు ఆర్ క్యారింగ్ సంథింగ్ ఇన్ ద ఎయిర్, ఈజ్ నథింగ్ బట్ ఎయిర్పోర్ట్, రైట్? సీ పోర్ట్, యు ఆర్ క్యారింగ్ సంథింగ్ ఆన్ ద సీ, నథింగ్ బట్ సీ పోర్ట్. ట్రాన్స్పోర్ట్, రిమెంబర్ ట్రా మీన్స్ ఇన్ ఇంగ్లీష్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ అవర్ వొకాబులరీ స్టైల్. వొకాబులరీ, ద వే ఆఫ్ అండర్స్టాండింగ్ వొకాబులరీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ట్రాన్స్ ఆర్ ట్రా, విచ్ మీన్స్ వట్ ఎవర్ దట్ ఈస్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, దట్ ఈస్ నథింగ్ బట్ వి ఆర్ కాలింగ్ ద వర్డ్ ట్రా. యూ అండర్స్టాండ్? వి ఆర్ కాలింగ్ ట్రాక్టర్, ట్రాన్స్పోర్ట్, ప్రోట్రాక్టర్, ట్రాన్స్మిషన్. అరే సార్, యూ టేక్ ఎనీ వర్డ్ ఇన్ ఇంగ్లీష్. ట్రా మీన్స్ ఒకటి, ప్లేస్ వన్ టు ప్లేస్ టూ, P1 టు P2, సంథింగ్ దట్ ఈస్ మూవింగ్ ఈజ్ నథింగ్ ద వర్డ్ ట్రా. సో ట్రాన్స్పోర్ట్, యు ఆర్ మూవింగ్ సంథింగ్, ఐ మీన్ యు ఆర్ క్యారింగ్ సంథింగ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, దట్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్స్పోర్ట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఇస్ దిస్ మీనింగ్, రైట్? సో ఈ విధంగా పోర్ట్ఫోలియో, పోర్ట్ మీన్స్ క్యారీ, ఫోలియో మీన్స్ లీవ్స్. So you are carrying important documents, you are the Prime Minister, you are the Chief Minister, you are the MP, MLA, definitely you need to carry some important documents. Obviously documents are nothing but what? Papers. Paper is made out of what? పేపర్ ఈజ్ మేడ్ అవుట్ ఆఫ్ వాట్? లీఫ్. ఎస్ అనో? పేపర్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ యొక్క పత్రాలని అన్ని కూడా మనము ఆ విధంగా క్రష్ చేస్తే ఫైనల్ ఏమొస్తుంది? పేపర్ వస్తుంది. సో ఆ విధంగా అందుకని చెప్పేసి దాన్ని మనం పోర్ట్ఫోలియో అనడం జరుగుతుంది. నా ఉద్దేశం ఏంటంటే ఇంత స్టోరీ చెప్పడానికి కారణం ఏంటంటే మీరు కూడా ఈ పదాలని ఈ విధంగానే నేర్చుకోవాలని నా ఉద్దేశం. లైఫ్ లాంగ్ మీతో ఉంటాయి, ఆ పదాలు అసలు మర్చిపోవడానికి ఆస్కారం ఉండదండి. సో అందుకని చెప్పేసి నేను ఈ విధంగా స్టోరీ చెప్పడం జరుగుతుంది. మీ వేలో మీరు స్టోరీ క్రియేట్ చేసుకోండి అని నా యొక్క ఉద్దేశం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ మై ఇంటెన్షన్, రైట్? నెక్స్ట్ ఫోలియేజ్, ఈ యొక్క పత్రాలని ఐ మీన్ ఈ యొక్క ఆకులు చిగురించేటువంటి ఒక స్థితిని మనం ఫోలియేజ్ అనడం జరుగుద్ది. ఈ యొక్క మనము ఆటమ్ సీజన్లో కానీ లేదా స్ప్రింగ్ సీజన్లో కానీ మనం కొత్త యొక్క పత్ర దళాలు మనకు ఆ విధంగా చిగురించినట్లయితే దాన్ని మనం ఇంగ్లీష్లో ఫోలియేజ్ అంటున్నాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఫోలియో అన్న కూడా జస్ట్ అడ్జెక్టివ్ అని చెప్పాలి. సింకు ఫోయిల్ అంటే ఏదైనా ఒక మామూలుగా ఒక ప్లాంట్ కానీ ఒక చెట్టు కానీ, దానికి సింకు అంటే మీనింగ్ ఏంటంటే ఫైవ్ అని మీనింగ్ వస్తుంది. ఐదు పత్ర దళాలు ఉన్నటువంటి చిన్న మొక్కని మనం ఇంగ్లీష్లో సింకు ఫోయిల్ అంటాం. రిమెంబర్, ఫోయిల్ మీన్స్ లీవ్. చూడు, ఓకే. సో నెక్స్ట్ డిఫోలియేట్. డీ మీన్స్ నేను చెప్పడం జరిగింది ఇంగ్లీష్లో. డి అంటే మీనింగ్ ఏమొస్తా అంటే అవే ఫ్రమ్ అని మీనింగ్ వస్తుంది. మీరు ఎక్కడైనా తీసుకోండి, ఇది క్లారిటీ, దాని గుండా, దానికి దూరంగా అన్న మీనింగ్లో మనము డి అని తీసుకోవడం జరుగుతుంది. డిఫోలియేట్ అంటే మీనింగ్ ఏంటంటే ఆకురాల్చు కాలం అని మీనింగ్ వస్తుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఇస్ దిస్, రైట్? నెక్స్ట్ చూడండి, ఎక్స్ఫోలియేట్. ఎక్స్ అంటే మీనింగ్ ఏం చెప్పాం ఇక్కడ? అవుట్ ఆఫ్ అని చెప్పడం జరిగింది. ఎక్స్ఫోలియేట్ అన్నా కూడా సినానిమ్ ఆఫ్ ద డిఫోలియేట్, ఆకురాల్చు కాలం అని కూడా దీన్ని తీసుకోవచ్చు. రెండు పదాలు నియర్ బైగా ఉంటాయి, మీనింగ్ మాత్రం కొంచెం ఆల్టర్ అవుతుంది, దానికి మీరు వరి కావాల్సిన అవసరం లేదు. రిమెంబర్, ఫోలియో మీన్స్ లీఫ్.
Okay, so the next point we are taking, next root we are taking, you can see this, this root is very important, fracture. Fracture means break, ante vidakottadam, edaina oka danni vidagottadani manam English lo break anadam jarugundi. Actually nenu dinni padam ikkada rasanu, ee padamu I mean not adjusting this particular software, it is going up, you don't need to worry, you remember the C meaning, that word is downside only, I hope you understand. Okay, so fracture means, remember, that is nothing but showing some break, ante virigi povadanni manam English lo ఫ్రాక్ట్ అంటాం, మన ఫ్రాక్చర్ అయింది అంటాం, అంటే అక్కడ బోన్ కాస్త విరిగిపోయిన సందర్భంలో మనం ఇంగ్లీష్లో ఫ్రాక్చర్ అని చెప్పడం జరుగుద్ది. చూడండి ఇక్కడ ఫ్రాక్చువస్ ఎండింగ్ విత్ అస్ కదా, అడ్జెక్టివ్, ఏ డోంట్ టచ్ దట్ గర్ల్, షీ హ్యాస్ ఫ్రాక్చువస్ లెగ్ అంటాం, అనే ఉద్దేశం ఏంటంటే ఆ చిన్నపిల్లని టచ్ చేయకండి, లెగ్ మొన్ననే ఫ్రాక్చర్ అయింది, షీఈస్ అండర్ ట్రీట్మెంట్, డోంట్ టచ్ దట్ గర్ల్, ఇన్ దాట్ పర్టికులర్ సెన్స్ వీఆర్ యూసింగ్ దాట్, ఐ హోప్ యూ అండర్స్టాండ్ రైట్. నెక్స్ట్ ఫ్రాక్షన్ ఎండింగ్ విత్ షన్ కదా, నౌన్ అండి, విరిగిపోయింది. ఫ్రాక్చర్, ఫ్రాక్చర్ అయింది అంటాం కదా మనం, వీ కెన్ టచ్, సో ఇట్ ఈస్ ఆల్సో కాల్ కామన్ నౌన్, ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ ఇన్ఫ్రాక్షన్, మనం ఈ పదాలు చూస్తే ఉంటాం, రిఫ్రాక్షన్, ఇన్ఫ్రాక్షన్, డైఫ్రాక్షన్, అంటే అక్కడ విరిగిపోయి బెండ్ అవుతుంది, ఆ యొక్క లైట్ రేస్ మనం యొక్క ఒక డెన్సర్ మీడియా, రేరర్ మీడియా మనం ఫిజిక్స్లో చదువుకో ఉంటాం. సో ఆ విధంగా ఏదైనా ఒకటి పరావర్తనం, పరివర్తనం, అక్కడ విరిగిపోయి పరివర్తనం చెందుతుంది కాబట్టి దీన్ని కాస్త పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తీసుకున్న నౌన్ అంటున్నాం. ఇన్ఫ్రాక్షన్ అంటే బెండ్ అయినటువంటి ప్రాంతాన్ని మనం ఇంగ్లీష్లో ఇన్ఫ్రాక్షన్. రిఫ్రాక్షన్ యాంగిల్ అంటాం, రిఫ్రాక్షన్ అంటాం, అంటే అక్కడ కాస్త బెండ్ అయింది, విరిగిపోయింది అన్న సందర్భంలో మనం రిఫ్రాక్షన్ అంటాం. చూసుకోండి ఇక్కడ ఇచ్చాడు అనుకుంటా నేను, చూసుకోండి ఇక్కడ రిఫ్రాక్ట్ అన్నాడు, ఇది యాక్చువల్లీ వర్బ్, నౌన్గా తీసుకున్నట్లయితే మీకు రిఫ్రాక్షన్ అని మీనింగ్ వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ చూడండి ఫ్రాగ్మెంటేషన్, ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ సీడ్స్ అంటాం, అంటే విత్తనాలు మొలకెత్తడం లైక్ ఫ్రాగ్మెంటేషన్ ప్రాసెస్ అంటాం, అంటే విరిగిపోవడం, విరిగిపోయి కొత్తగా చిగురించినట్లయితే దట్స్ వీఆర్ కాలింగ్ అబౌట్ ఫ్రాగ్మెంటేషన్, ఆ విధంగా గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్ ఫ్రాజైల్, ఫ్రాజైల్ అంటే దీన్ని కాస్త మనం ఇలా తీసుకోవచ్చు, డెలికేట్ అంటే ఇఫ్ యూ టచ్ దాట్ విల్ బి బ్రోకెన్, సో ఇన్ దాట్ పర్టికులర్ సెన్స్ వీ యూస్ ద వర్డ్ ఫ్రాజైల్ ఆబ్జెక్ట్స్, డోంట్ టచ్ దెమ్, హ్యాండిల్ విత్ కేర్, వీ యూస్ దట్ పర్టికులర్ క్లారిటీ. ఎస్ అన్నో. నెక్స్ట్ ఫ్రాగ్మెంటేషన్, చూడండి ఇక్కడ ఫ్రాగ్మెంట్ అన్నాను, ఫ్రాగ్మెంట్, ఫ్రాగ్మెంటెడ్, ఫ్రాగ్మెంటెడ్, ఫ్రాగ్మెంటింగ్, ఫ్రాగ్మెంట్స్, హౌ మెనీ ఫార్మ్స్, ఫైవ్ ఫార్మ్స్, ఇఫ్ యూ టేక్ ద వర్డ్ నౌన్ ఫ్రాగ్మెంటేషన్ వీఆర్ కాలింగ్, సో దట్స్ ద డిఫరెన్స్. సో రిమెంబర్ ఫ్రాజ్ మీన్స్, ఆర్ ఫ్రా మీన్స్ విచ్ ఇస్ బ్రేకింగ్ సంథింగ్, యూ హ్యావ్ టు రిమెంబర్ లైక్ దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఇఫ్ యూ రిమెంబర్ లైక్ దిస్ ఇట్ విల్ బి విత్ యూ లైఫ్ లాంగ్ అంటిల్ ద ఎగ్జామ్స్, వాట్ ఎవర్ యూ రైట్ దట్ విల్ గివ్ యూ ద బెనిఫిట్, దట్స్ వాట్ మై ఇంటెన్షన్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ద నెక్స్ట్ నెక్స్ట్ రూట్ వర్డ్ వీఆర్ గోయింగ్, ద నెక్స్ట్ రూట్ వర్డ్ ఈస్ లైక్ ఫ్రాక్టర్, ఫ్రాక్టర్ మీన్స్ బ్రదర్, ఇసిదండి బ్రదర్ మనం అన్నదమ్ముల అనుబంధం అనుకుంటాం కదా, సో ఆ విధంగా ఫ్రాటర్ అంటే బ్రదర్ రైట్. సో ఇక్కడ ఫ్రాటర్నిటీ ఉందండి, చూడండి ఎండింగ్ విత్ ఇటీ, సో దిస్ ఈస్ కాల్డ్ నౌన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మీకు ఎందుకు నౌన్ అంటున్నాను అంటే మీకు ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోలో నీకు చూపించాను సఫిక్సెస్ ఏమున్నాయి, వాటిని గుర్తుపెట్టుకోండి, రాయండి అని కూడా చెప్పడం జరిగింది. సో ఫ్రాటర్నిటీ నథింగ్ బట్ బ్రదర్హుడ్ లేదా సిస్టర్హుడ్ అని కూడా తీసుకుంటాం, దెర్ ఈస్ నో అనదర్ వర్డ్ ఫర్ సిస్టర్ ఆల్సో, బోత్ వర్డ్స్ వీ కెన్ కన్సిడర్ హియర్, ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. సో ఫ్రాటర్నిటీ మీన్స్ అన్నదమ్ముల అనుబంధం, లైక్ ఫ్రాటర్నిటీ, లైక్ మ్యాటర్నిటీ అయినా, ప్యాటర్నిటీ అయినా, ఫ్రాటర్నిటీ, సో ఇలా మీరు చాలా పదాలు మనకి ఇటీ ఇటీతో నిండి అవుతుంది, దాని యొక్క మీనింగ్ ఏం తీసుకోవచ్చు అంటే ఇక్కడ మనము బ్రదర్హుడ్ అని మనం కాస్త తీసుకోవచ్చు, ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. మనం కాస్త ఇంగ్లీష్లో మాట్లాడుకున్న అయితే, సారీ తెలుగులో మాట్లాడుకున్నట్లయితే దాన్ని అన్నదమ్ముల అనుబంధం, ఇన్ దాట్ సెన్స్ వీ యూజ్ ద వర్డ్ ఫ్రాటర్నిటీ, ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ ఫ్రాటర్నల్ ఎండింగ్ విత్ అల్ కదా, సో అడ్జెక్టివ్ అండి, మీనింగ్ ఒకటే అన్నదమ్ములు. చూడండి ఇక్కడ ఫ్రాటర్నల్, ఫ్రాటర్నల్ అంకుల్ లైక్ ఫ్రాటర్నల్ సిస్టర్ అయినా, ఫ్రాటర్నల్ అంటే వారి సైడ్ ఆ బ్రదర్ తరపునటువంటి ఆ యొక్క రిలేటివ్స్ని మనం ఫ్రాటర్నల్ అంకుల్, ఫ్రాటర్నల్ ఆంట్ వీఆర్ యూజింగ్ దాట్ లైక్ దట్ వర్డ్స్. ఓకే, నెక్స్ట్ ఫ్రాట్రీ సైడ్ నేను చెప్పానండి, సిడ్, సిడ్ అంటే మీనింగ్ ఏంది, టు కిల్. ఇక్కడ చాలా పదాలు మనకు సిడ్తోని రూటింగ్ అవుతూ ఉంటాయి. సిడ్ అంటే మీనింగ్ ఏమొస్తాయంటే కిల్ లేదా కట్ అని మీనింగ్ వస్తుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్, వీ హ్యాడ్ ఆల్రెడీ డన్ ఇన్ లెటర్ సి, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఓపెన్ దాట్ వీడియో అండ్ జస్ట్ వాచ్ ఇట్, వెర్ ఎవర్ యూ ఫైండ్ సిడ్ యూ విల్ గెట్ ఆల్ ద క్లారిటీ. వీ హ్యావ్ మెనీ వర్డ్స్ లైక్ ఫ్రాట్రిసైడ్, మ్యాట్రిసైడ్, ప్యాట్రిసైడ్, పెస్టిసైడ్, జెర్మిసైడ్, ఇన్సెక్టిసైడ్, రెజిసైడ్, ఓకే. సో లైక్ దిస్ మెనీ వర్డ్స్ ఆర్ రూటింగ్ విత్ సిడ్, సిడ్ మీన్స్ టు కిల్. నౌ హియర్ టు హూమ్ యు ఆర్ కిల్లింగ్, ఫ్రాట్రిసైడ్, కిల్లింగ్ ఆఫ్ బ్రదర్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రాట్రిసైడ్, దట్స్ అ వే యూ హ్యావ్ టు అండర్స్టాండ్, ఐ హోప్ యూ అండర్స్టాండ్ రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఫ్రయరీ, చూడండి ఇక్కడ ద వర్డ్ ఈజ్ ఎండింగ్ విత్ అరి, ఏఆర్వై, అరి మీన్స్ వాట్ డస్ ఇట్ మీన్, యూ క్యాన్ సీ హియర్ అరి మీన్స్ రూమ్, అరే ప్లేస్ ఆర్ ఎ కెపాసిటీ ఫర్ సంథింగ్ ఈజ్ నథింగ్ బట్ అరి. వీ హ్యావ్ మెనీ వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్, అవియరి, అపియరి, లైబ్రరీ అండ్ ఫ్రయరీ. And what is this? Fra means what? Brother.
A place where brothers are there, that is nothing the word friary. We are calling even this word also, you can look like you can feel like synonym. I don't exactly speak this. I hope you heard the word monastery, right? Monastery also the same meaning, the same synonym of like friary. We are calling friary means a place where brothers are there, all type of brothers are there. Especially monastery also the same meaning comes to like that. Monastery means a place where monks are there. Ari, a place, monk are there is nothing but monastery. Friary also the same meaning, a place where brothers are there, that is also nothing but the word we are calling friary. That hope you understand like that, I hope, right? So next root word is going to be discussed, frug means like thrift, fruits of the earth. Actually the word is here, you can see this is actually our word frugal. Frugal means like how to understand like fruits of the earth, like thrift. I hope you understand what is the meaning of thrift means. You can see thrift means like small quantities. In that particular senses we use the word thrift actually. So let us understand how to understand this particular frugal means, like how do I tell you, like suppose let me write one sentence, from that you can understand very easily. Suppose like he is very lavish. I hope you understand what is the meaning of lavish. Lavish means like spending of money unnecessarily, spending extra money unnecessarily, that's nothing but lavish. The complete opposite is frugal. He is lavish, but his wife is frugal. You can see his wife is what, sir? Frugal. Atanu double baga karchu pedtadu kani vari wife matramu chala ponimi podupu. In that particular sense we use this word, and of course this word is used to be there only, we cannot use any other places. So that's what the clarity I am making you the information. You see that particular example, ants you can take, ants, small ants you can take, they are very frugal. They do like acquire the food their respective places, but very limitedly, very properly they do save their food, and they eat all the day, all the month very properly. So in that particular sense we use this frugal. Ants are very frugal, his wife is very frugal, his mother is very frugal. In that particular clarity we use the word frugal. So I hope you understand the complete opposite of like opposite of lavish, we can take the word frugal. So we can make these two are the like antonyms, like synonym, antonym, we can make like that. That's your clarity, how to understand in your way. So that's what my intention. I hope you understand what's going here. Okay, thank you. So the next word we are going to discuss, you can see here, fa means, which means to speak something clearly, is nothing but fa. You can see first word is here, actually I told, no, this word is jumped here. You can see affable. Affable means like like you see that we speak generally what a fabulous person we use generally outside, right? Fabulous means it is not something like appearance of the person, one who speaks very clearly, one who speaks very communicative manner. So we are calling that person as what a fabulous person we use. Actually fa means, you remember fa means, what does it mean, sir? To speak or to talk something, that's nothing but the word fa, right? Fabulous means one who speaks very clearly, that's nothing the word, what a fabulous person you are, really great. So we can generally like praise our friends like this. In that pattern we use the word fa. Okay, I hope you understand. Next, fable. Fable means a small story to tell to the small students, like small our siblings, like our near and dear, they will feel very happy. So in that particular clarity it's a small fable. Please come my dear, all of you listen to the story. We can, our grandma or grandpa generally they teach us like this, right? I hope you understand. So the next clarity what I am telling, you can see that affable. Affable means like one who speaks something very clearly. In Telugu we understand like mrudu bhashi, like atano chakkaga maatladanu chala baga maatladadu. In that senses we use the word what an affable person, really chakati vyakti. So in that senses we use the word affable. I hope you understand, right? Thank you. Next, ineffable, that means one who doesn't speak clearly, is nothing but ineffable. Opposite of affable is nothing but ineffable. Okay, okay, clarity. Confabulation, just now I told you like con means together, right? Eight, the word is ending with eight, generally it is called verb. If you wanna make it noun you can make like confabulation.
if you want to make adjective, you can make confabulational. If you want to make it adjective, you can make confabulationally. In that particular clarity also, you can use the word. I hope you understand what's a clarity. So, four words we have make, but only one root word. What's the root? Fable. Fable means speaking. Now, confabulation, hey, guys, don't make any confabulation in the class. And, urikene matladu the class lo, meer jagrataga vinandi. In that particular clarity, we use this particular words. Hey, guys, don't make confabulation in the class. All of you, please concentrate on the lesson. So, in that particular clarity, we use this particular confabulation. Okay, I hope you understand. Thank you. Next, fate. Generally, guys can speak, it's my fate. Fate is nothing but the way we speak, the way we talk, that decides our fate. So, this is the root word we are linking to speaking. It's not fate is not something written somewhere else. How we speak, how we talk, generally our fate will be decided. So that's nothing about fate. So I decided, I delivered the word like this. The best quotation you have, you can develop your English. But remember, fa means to speak. Okay, thank you. And next, infantry. Infantry is nothing but, actually there is a small mistake in that word also. It is not even infantry. Let me write the right word. Infant, we need to understand like this. Infant, you see this, the root is fa, fa means to speak, infa, unable to speak. See, small babies, child, children, we are using this word. Infant, that means the baby or the child unable to speak, infa. So that's why we are calling that baby, she is infant, he is infant, like we are speaking like that. I hope you understand what is this meaning. So, but infantry has been given. You don't worry. What is the meaning of infantry? You know, there are three words often confuses you. I'll write on the board. You see that? I'll write on the board. First word, infantry. Okay. Second word is like, oh, sorry. It's not peasantry. Infantry. Excuse me. The second word is elephantry. Like elephantry. Next, cavalry. So these three words are often confusing us. You can see that particular meanings. Infantry, these three meanings, nothing but the meaning is soldiers only. There is no another definition. Three meanings are to be called soldiers only. But how you defined? Cavalry means the root is caval. Caval means, you know, what is the meaning of caval? Caval means we understand the meaning is horse. Okay. And elephant, you know, obviously E-L-E-P-H-A-N-T, elephant. And infa means like a baby, small child, I told you. So now you see these three meanings. How do we develop our content, like to develop ourselves? Cavalry, soldiers, they use horses in the war to fight against the enemy. So that group of soldiers is called cavalry. Elephantry, soldiers, they use elephants in the war to fight against the enemy, is that group, that troop is called nothing but elephantry. You can see that infantry, the soldiers, they don't use any horses or elephants. Simply, they use their hands and feet to fight against the enemy, like a small baby, like a small child. How the small child can go from here to just crawling on the floor, baby can go from here to there. In that particular sense, we use that word as what, sir? Like child. So the same thing we are applying to the soldiers. They don't use any weapons, guns or copters or like warheads or war tankers. Simply they do fight on like hands and feet in the hill area. So we are calling that is nothing the word what we are calling, sir. Infantry. So simply I can speak Sanskrit here. Padati dala, gaja dala, ashwa dala. Dalamu means troop, right? So in that clarity we are using these three words. So it's very important you have to understand the clarity. Okay, sir. So that's why here they have given the word infantry. Actually, it means padati dala. Anta dalamu padala paina fight chestunnaru kabatti padati dala. Gaja dala, that means ashwa. Sorry, elephant. Ashwadala, that means horse. Okay, na? So actually this is not linking to this word, but still you have to understand they should have give the word like infant. Then we can understand. Infant means the baby unable to speak. That is nothing the word infant we are calling. Okay, thank you. The next word you can see preface. Fa means to speak. Pre means
before. Now preface means in Telugu also when you open any Telugu academy book or any academy book generally you open there is something written preface, that means mundu mata ante book lo em undo ikkada cheptunnaru vallu, so that's nothing but preface. So remember, fa means to speak. So I explained this much clearly because it's very important. Generally they are asking in the exams, like whatever the exams, English you have to know these things. I don't speak any exam English, you have to know all these things. Okay, thank you. So next, go to the next point. Next point, you can see fac. Fac means to do or to make something, is nothing but fac. Here that word has been jumped here, you please understand. Facilitate, that means you are making some amenities, you are doing some things to somebody else to make them giving the better facility, that's nothing but facilitate. అంటే వారికి సౌకర్యాలు కల్పించడం, చక్కటి అన్ని కూడా సౌకర్యాలు కల్పించి వారికి చక్కగా విడిది లేదా వసతి ఇవ్వడాన్ని మనం ఇంగ్లీష్లో ఫెసిలిటేషన్ లేదా ఫెసిలిటేట్. ఇక్కడ ఎయిట్ అన్నాడు కాబట్టి ఇది వర్బ్, నౌన్గా తీసుకుంటే ఫెసిలిటేషన్, అయినా నౌన్గా తీసుకుంటే ఏమొస్తుంది సార్ ఫెసిలిటేషన్, రైట్. అడ్జెక్టివ్ తీసుకుంటే ఫెసిలిటేషనల్, అడ్వర్బ్ తీసుకుంటే ఫెసిలిటేషనల్లీ అని తీసుకోవచ్చు, అది మీ ఇష్టం, మీరు తయారు చేసుకోండి మీ ఇంగ్లీష్ని. ఓకేనా, నో నీడ్ టు వరీ. ఓకే, నెక్స్ట్ పాయింట్ బెనిఫాక్టర్. బెనీ మీన్స్ ఇంత ముందే చెప్పాను, బెనీ అంటే గుడ్, మంచి చేసేవారిని, వన్ హూ మేక్స్ బెనిఫిట్. ఫ్యాక్ మీన్స్ టు మేక్, బెనీ మీన్స్ గుడ్. వన్ హూ మేక్స్ గుడ్ థింగ్స్ ఇస్ నథింగ్ బట్ బెనిఫాక్టర్, వీఆర్ కాలింగ్ లైక్ దాట్. ఓకే, నెక్స్ట్ ఫ్యాక్టర్. ఫ్యాక్టర్ మీన్స్ లైక్ వాట్ ఈస్ ద ఫ్యాక్టర్ ఆఫ్ దిస్ వన్, వాట్ ఈస్ ద ఫ్యాక్టర్, ఇట్ ఈస్ మేకింగ్ సమ్ వాల్యూ క్రియేషన్, సో దట్స్ కాల్డ్ అవర్ ఫ్యాక్టర్, ఐ హోప్. నెక్స్ట్ ఫ్యాక్టరీ ending with, you see that ari, ari means a place or a room. Factory, a place where you are making some products, is nothing but the word we are calling, that's what sir, factory we are calling, that's what the information you have to get. Okay, the next point, faculty, you see that faculty, we are calling, we have five set of faculties in our body. Eyes are there, they are making us the best way. Nose is there, tongue is there, skin is there, ears are there, they are our faculties, leading our life ahead day by day, minute to minute, like second to second, they are leading our life. So we are calling, we have five set of faculties in our like human body, also we can speak like that. Faculty means one who makes the students in the best way. I hope I can derive the definition like that also. So according to your definition, you can define. But remember, fact means to do something or to make something. That's nothing but fact. That's your wish. Okay? Okay, thank you. Next, facade. Facade means it's nothing but a beautiful building. అందంగా తీర్చిదిద్దినటువంటి ఒక భవంతి, దట్స్ నథింగ్ ద వర్డ్ ఫ్యాకెడ్ అని చెప్పొచ్చు. ఆ విధంగా నేను డెవలప్ చేస్తాను. ఇంకా కాస్త మీరు డిక్షనరీ, ఎగ్జామ్ డిక్షనరీ తీసుకున్నట్టయితే కొంచెం ఆల్టర్గా ఉండవచ్చు మీనింగ్, అక్కడ ఇంకేవో అంటారు ఇంకేవో అంటారు, బట్ ఫ్యాక్ ఈస్ ద రూట్ వర్డ్. ఫ్యాక్ మీన్స్ టు డూ సంథింగ్, దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, థ్యాంక్ యూ. ద నెక్స్ట్ పాయింట్, ఓల్డ్ ఫ్యాక్టరీ. రిమెంబర్, ఓల్డ్ ఫ్యాక్టరీ ఈజ్ ఎస్పెషల్లీ రిలేటెడ్ టు దిస్ పర్టిక్యులర్ నాలెడ్జ్, KNOWLEDGE. సార్, నాలెడ్జ్ మీన్స్ వాట్? Simply we are calling the word science, excuse me, SCIENCE. Science means knowledge. What is the meaning of knowledge? The thing that you know is called the word knowledge. We are calling science and technology. Technology means the thing that is available in the physical format, that's called tech. What is physical format? You think that you are feeling lot of suffocation. At that time, you require one cool breeze. So you thought, your knowledge made a physical object, air conditioner. That's called technology. For making air conditioner, your thought process is there. That's called the word science. That's knowing of the things is nothing but knowledge. What is knowledge? The thing that you know is nothing but knowledge. Knowledge doesn't mean that he is the like something else. Knowledge means upon particular matter you know something, that's called knowledge. See, I am teaching you like about vocabulary, it's my knowledge. Apart from this, I don't know any other subjects or any other entities. I know the delivery, I know the manufacturing of word, I know how to make the word to understand in the best way. This is just my knowledge, small knowledge. So this is the way you have to understand. Old factory means related to this jnana indriya. In Telugu we are calling jnana indriya. Jnana indriya. Jnana means knowledge. How you are grasping this knowledge? By ears, nose, tongue, eyes, skin. We are getting, we are sensing the knowledge. So that's nothing but old factory. We are calling like that. Okay. So please come. Next, facile. Also just an adjective of old factory. Both are the same meanings. Okay. So the next point you can see. The next point, facie
it's also very important, sir. FASI means face, like form, like figure. Okay, so here the word has been come here actually from there to here. Facial, facial means like you see that we are making the clarity. That's called facial. Okay, guys, here we can continue this session now again. Facial means related to face. Superficial knowledge, like superficial task, we use the word like superficial means like something like it is outbound, it's beyond our knowledge, is nothing but superficial talent. Like which doesn't have face, like deface. D means I told you away from the face, like defaced value, defaced information, we use like that. Okay, now next efface, it's very important. Like you see that effaced, like we use like how, let me write one sentence, like the inscription, like the inscription on the seal, you know, seal, the inscription on the seal was effaced. అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి దీన్ని, తుడిచిపోయింది, మాసిపోయింది అన్న అంటాం కదా మనం. ఆ సీల్ చూడండి, గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళు ప్రతిరోజు ఇలా సీల్ కొట్టేస్తూ ఉంటారు. సో అప్పుడు ఏం జరుగుద్ది అంటే కొన్ని రోజులకు వాటి పైన ఉన్నటువంటి అక్షరాలు చెరిగిపోతాయండి. సో అప్పుడు మనం దాన్ని కాస్త ఎఫ్ ఫేస్, అవుట్ ఆఫ్ ద ఫేస్, ఎఫ్ అంటే అవుట్ అవుట్ కదా, ఈలో నేర్చుకున్నాం. అవుట్ ఆఫ్ ద ఫేస్ ఈజ్ నథింగ్ బట్ ఎఫేస్డ్. లైక్ ద ఇంజురీస్ ఆన్ ద స్కిన్ లైక్ వర్ ఎఫేస్డ్, ఈ యొక్క గాయాలు మానిపోయాయి అన్న సెన్స్లో మనం చక్కగా ఎఫేస్డ్ అని వాడుకుంటే ఫుల్ ఫ్లెజ్డ్గా ఉంటుంది అనే ఒక ఉద్దేశం. ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ సర్ఫేస్ అంటే ఇలా ఎక్కువ ఉన్నటువంటి ఫేజ్. నెక్స్ట్ ఫ్యాకేడ్, ఇంతకుముందు చెప్పాను ఫ్యాక్ అంటే మీనింగ్ అక్కడ ఇక్కడ రాశాడు యాక్చువల్లీ. సో నో నీడ్ టు వరీ, ఫ్యాకేడ్ అంటే బ్యూటిఫుల్ బిల్డింగ్, ఈజ్ నథింగ్ దౌట్ ఫ్యాకేడ్ వీఆర్ కాలింగ్. ఎస్ అనో. సో ద నెక్స్ట్ పాయింట్ యూ కెన్ సీ, ఫాల్ మీన్స్ యూనో డిసీవింగ్ సమ్వన్, బిగైల్, బిగైల్ ఆల్సో చీటింగ్ సమ్వన్ ద మీనింగ్ కమ్స్ అవుట్ లైక్ దాట్. ఇన్ఫాలిబుల్, అనేబుల్ టు డిసీవ్. ఫ్యాలసీ, ఫ్యాలసీ, ఫ్యాలాషియస్, సీ బోత్ ఆర్ సేమ్ మీనింగ్స్, నౌన్ అడ్జెక్టివ్, ఫ్యాలిబుల్ ఆల్సో అడ్జెక్టివ్, ఫాల్టర్ ఈజ్ ఏ కామన్ నౌన్, వీ కెన్ ఫీల్ లైక్ దాట్. సో మీనింగ్ ఈస్ సేమ్, నో నీడ్ టు వరీ. వన్ హూ డిసీవ్స్, వన్ హూ చీట్ సమ్వన్, మీనింగ్ ఈస్ నాట్ చేంజింగ్. ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ పాయింట్, ఫ్యామ్ మీన్స్ రిపోర్ట్ పబ్లిక్ ఒపీనియన్, అయినా ఫేమస్ పర్సనాలిటీ అంటాం. అంటే దట్ ఈస్ గివెన్ బై ద పబ్లిక్ ఒపీనియన్, నాట్ బై అస్. సో వీఆర్ కాలింగ్ ఇన్ దాట్ సెన్స్ ఫేమస్ పర్సనాలిటీ, రైట్? లైక్ డిఫేమేషన్, లైక్ డిఫేమ్ అంటే కొంచెం పబ్లిక్లో వారి యొక్క ఫేత్ తగ్గిపోవడం, వారి యొక్క నమ్మకం తగ్గిపోవడం. డిఫేమేషన్, ఎస్పెషల్లీ వీ యూస్ దిస్ వర్డ్ ఇన్ ద పొలిటిక్స్, అయినా డిఫేమేషన్ ఆఫ్ దిస్ పర్సన్ ఈస్ గోయింగ్ డే బై డే, అంటే అతని యొక్క గౌరవము తగ్గిపోతున్నది. ఇన్ దాట్ సెన్స్ వీ యూస్ ద డిఫేమేషన్. డి మీన్స్ అవే, ఫ్యామ్ మీన్స్ పబ్లిక్ ఒపీనియన్. పబ్లిక్ ఒపీనియన్లో తన యొక్క ఫేత్ అనేది అవే జరుగుతుంది, అంటే తగ్గిపోతుంది అని మీనింగ్. నేను ఇన్ఫేమీ ఆల్సో సేమ్ మీనింగ్ ఆఫ్ డిఫేమేషన్. ఓకే, రైట్. ద నెక్స్ట్ పాయింట్ యూ కెన్ సీ, డిఫేమేషన్ ఐ టోల్ యూ జస్ట్, ఇన్ఫేమస్ ఐ టోల్ యూ. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్యాజ్ మీన్స్ లా ఆర్ రైట్. ఈ పదం చూడండి, ఇక్కడ ఉంది ఈ పదము. దీని యొక్క మీనింగ్ ఏంటంటే బ్యాడ్ అని మీనింగ్ వస్తుంది. నెఫారియస్ అంటే మీనింగ్ ఏంటంటే వన్ హూ డజంట్ ఫాలో ద లా, వన్ హూ డస్ నాట్ ఫాలో ద రైట్. రైట్ అంటే హక్కు, లా అంటే న్యాయం. సో ఎవరైతే వీటిని ఫాలో అవ్వాలో, కొంచెం పాపిస్టి గుణము, చెడ్డ స్వభావము ఉన్నట్లయితే దాన్ని డోంట్ మేక్ ఫ్రెండ్షిప్ విత్ హిమ్, హీ హ్యాస్ నథింగ్, హీ ఈస్ నథింగ్ బట్ నెఫారియస్ క్యారెక్టర్ అన్న సెన్స్లో మనం వాడుకుంటాం. నెఫారియస్ అని గుర్తుపెట్టుకోండి. నెఫ్ లైక్ ఫ్యాజ్, ఇక్కడ చూడండి ఫ్యాజ్ అంటే మీనింగ్, ఇక్కడ ఫారియస్ అని రావాలి, ఫారియస్ అని రావాలి. స్పెలింగ్ స్పెలింగ్ కాస్త చేంజ్ అయింది, మీరు వరీ కావాల్సినటువంటి అవసరం లేదు. నెఫారియస్ అంటే మీనింగ్ ఏమి వస్తుందంటే చెడ్డ లేదా పాపిస్టి గుణం అని మీనింగ్ వస్తుంది. సో దాన్ని మీద గుర్తుపెట్టేసుకోవాలి. ఓకే, సో ద నెక్స్ట్ పాయింట్ యూ కెన్ సీ, ఫాస్ట్ మీన్స్ ప్రైడ్ ఆర్ కాన్సైట్. ప్రైడ్ అంటే మీకు తెలుసు, లైక్ ప్రౌడ్నెస్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై కంట్రీ, అంటే నాకు నా కంట్రీ పట్ల చాలా గౌరవంగా ఉంది. ఆ కెన్స్లో మనం మారుతాం. చూడండి ఇక్కడ ఫస్ట్ వర్డ్ ఫాస్టిడియస్ క్యారెక్టర్, అంటే ఫాస్టిడియస్ అంటే లాట్ ఆఫ్ ప్రైడ్ ఇన్ సంథింగ్, లైక్ షోయింగ్ లైక్ ప్రౌడ్నెస్. చూడండి ఇక్కడ PROUDNESS, ప్రౌడ్నెస్. ఇప్పుడు నేను ప్రౌడ్నెస్ అంటున్నాను, ఇంకొకటి ప్రైడ్ అంటున్నాను, వీటి మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే చాలామందికి ప్రైడ్ అంటున్నాను, ఇంకోటి చూడండి ఇక్కడ ప్రౌడ్ అని కూడా రాస్తాను. వీటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి? ప్రౌడ్ అంటే అడ్జెక్టివ్, ప్రైడ్, ప్రైడ్నెస్ రెండు కలిపి నౌన్ అంటారండి. యూసేజ్ విధం వేరు కావచ్చు, పదాల యొక్క అల్లిక, దాని యొక్క రాయడం వేరు కావచ్చు, మీనింగ్ మీనింగ్ మాత్రం ఒకటి, రెండు కూడా నౌన్స్. మీరు కావాలంటే నెస్ అంటే చూసుకోండి, నెస్ అంటే ఏమన్నా నౌన్ అన్నాం. ప్రైడ్ అంటాం, ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నౌన్. అది తయారు చేసిన నౌను, అంటే ఇది ఆర్టిఫిషియల్ అనుకోండి, ఇది రియల్ అనుకోండి, న్యాచురల్ అనుకోండి, అంత తేడా. మే వేరే తేడా లేదు అక్కడ అసలు యాక్చువల్లీ ఇంగ్లీష్లో. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. సో నౌ యూ కెన్ సీ దాట్ ప్రౌడ్ మీన్స్ లాట్ ఆఫ్ లైక్ ఫీలింగ్ దాట్ ప్రౌడ్, గర్వంగా ఫీల్ అవ్వడం. చూడండి లైక్ ఫాస్టిడియస్ క్యారెక్టర్, ఏ డోంట్, దాట్ గర్ల్ ఈస్ నథింగ్ బట్ లైక్ ఫాస్టిడియస్ క్యారెక్టర్, లైక్ ఎవ్రీబడి ఈస్ టేకింగ్ అవుట్ సైడ్ రోడ్ సైడ్ ఫుడ్, బట్ దిస్ గర్ల్ స్పీక్స్ దాట్ ఏ డోంట్ టేక్ అవుట్ సైడ్ ఫుడ్, యూ విల్ గోయింగ్ టు డై. నో, ఎవ్రీబడి ఈస్ వెరీ హ్యాపీ కంపేర్డ్ టు హర్. సో దిస్ వే ఆఫ్ మేకింగ్ ద ఆర్ షోయింగ్
like appearance, like attire is nothing but fastidious character. Lata chala yoka poguru unnatundi swabhavanni man English lo fastidious character we have been speaking like that. Okay, okay, thank you. Next, fatu means foolish, silly, feeble. Manam infatuation antam, infatuation ante like nothing but it's like foolish, silly way of showing sensitive. We are all human beings, we should show a lot of magnificent character. What is this infatuation? It's a very small entity in this human life, right? So that's why it's nothing but silly item, silly thing. In that sense, we use the word infatuation. Okay, you understand. Okay, next, fatuous. Then especially ga ela use cheyalante dinni market lo ela use cheyalante go chusukondi fatuous food. Okay na, ఇక్కడ నుంచి మీరు ఫుడ్ మామూలుగా ఎలా ఉందంటే మన మార్కెట్లో చూడండి ఫుడ్ బాగలేదు బ్యాడ్గా ఉందంట. బ్యాడ్ వర్డ్, బ్యాడ్ ఈజ్ నాట్ ద వర్డ్ టు యూస్ ఫర్ ఫుడ్, రైట్? యూ హ్యావ్ టు యూస్ 100%, డోంట్ టచ్ దాట్, ఇట్స్ ఫ్యాచువస్ ఫుడ్, ఫ్యాచువస్ వాటర్ అని యూస్ చేసుకోవాలి. అది ప్రాపర్ వే అని చెప్తున్నాను. సిల్లీగా ఉన్నటువంటి లైక్ ఫూలిష్గా ఉన్నటువంటి ఫుడ్ని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే డోంట్ టచ్ దాట్ ఫుడ్, డోంట్ గో టు దట్ హోటల్, దే విల్ కీప్ ఆల్ టైమ్ లైక్ ఫ్యాచువస్ ఫుడ్. ఇన్ దట్ మ్యాటర్ వీ యూస్ దాట్ సార్. ఓకే, నెక్స్ట్ ఫ్యాచువస్ అడ్జెక్టివ్ చూసుకోండి. అజ్ అడ్జెక్టివ్, it is noun, the meaning is same, don't worry. So next point please, you can see feder means like trust, namakam, confederation of countries, confederation of G7 parties, G7 countries, we use that. Ante con ante together, hai na, con ante together, hai na, fed means trust. So andaru kalipi daggaraga undukoni they are all maintaining the trust within themselves, so that's nothing but confederation of countries, confederation of G7 countries we are calling. Okay, federal adjective same, feder means federal, federal front. సో మెనీ గవర్నమెంట్స్ ఆర్ సేయింగ్ వీఆర్ వీ వాంట్ టు కీప్ ద ఫెడరల్ ఫ్రంట్. అంటే వాళ్ళంతా కూడా ఒక దగ్గర నమ్మకంగా ఉండి ముందుకు తీసుకెళ్తున్నారంట దేశాన్ని అంతా కూడా. సో వీఆర్ కాలింగ్ దెమ్ ఫెడరల్ ఫ్రంట్, ఫెడరల్ పార్టీస్, ఫెడరల్ లీగ్స్ వీఆర్ కాలింగ్ లైక్ దాట్. ఓకేనా, కాన్ఫెడరేట్ ఎయిట్ కదా వర్బ్, ఓకే, కాన్ఫెడరేషన్ షన్ కదా నౌను, కాన్ఫెడరసీ అసీ అన్న కూడా చెప్పాను, ఇది కూడా నౌనే, మీనింగ్ మాత్రం ఒకటే, పదాలు వేరు కావచ్చు, నమ్మకం, ట్రస్ట్, క్లోజ్. ఓకేనా, నెక్స్ట్ ఫెయిట్ ఆర్ ఫేక్, టు డూ ఆర్ మేక్ సంథింగ్, చూసుకోండి ఇక్కడ కౌంటర్ ఫెయిట్, కౌంటర్ అంటే అపోజిట్, ఫెయిట్ అంటే టు డూ. కౌంటర్ ఫెయిట్ కరెన్సీ అనేది ఎస్పెషల్గా మనకు ఈ యొక్క డిమానిటైజేషన్ టైంలో విన్నాం. వాట్ ఈస్ ద మెయిన్ మోట్ ఆఫ్ డిమానిటైజేషన్? టు కర్బ్ ద కౌంటర్ ఫెయిట్ కరెన్సీ ఇన్ ద సర్క్యులేషన్. సో ఇన్ దాట్ సెన్స్ ఓన్లీ వీ యూజ్ ద వర్డ్. అంటే ఆల్రెడీ మనకు ఒక కరెన్సీ ఉంది, దానికి అపోజిట్గా కరెన్సీ తయారు చేసి చలామణిలోకి వదిలిపెడుతున్నారంట. సో అలాంటి మనీని పసిగట్టడానికి వీఆర్ యూజింగ్ దిస్ పర్టికులర్ కౌంటర్ ఫెయిట్ కరెన్సీ, వీఆర్ రిమూవింగ్ ఫ్రమ్ అవర్ సొసైటీ. సో యూ నో దాట్. ఓకే, సర్ఫెయిట్, సర్ఫెయిట్ మీన్స్ లైక్, చూడండి ఇక్కడ మనకి ఇంగ్లీష్లో చాలా చోట్ల మనకు సర్ అనే పదము, సర్ప్లస్, సర్రౌండ్, అయినా లైక్ సర్రియల్, ఇలా చాలా పదాలు మనకు సర్ అంటే, సర్ అంటే మీనింగ్ ఏంటంటే సంథింగ్ మోర్ దాన్ ద రిక్వైర్మెంట్, సంథింగ్ మోర్ దాన్ ద రిక్వైర్మెంట్, దట్ ఈస్ నథింగ్ ద వర్డ్, వీఆర్ కాలింగ్ ద వర్డ్ సర్. చూసుకోండి అక్కడ సర్ఫెయిట్ అన్నాడు, సర్ఫెయిట్ అంటే మోర్ దెన్ ద ఫెయిట్, ఫెయిట్ అంటే టు డూ, అంటే కావాల్సిన దానికన్నా ఎక్కువ తీసుకున్నట్లయితే సర్ఫెయిట్ అంటామంట. దీన్ని ఎలా యూస్ చేస్తామంటే చూసుకోండి ఇక్కడ, దే ఈట్ అంటిల్ దే సర్ఫెయిట్. ఇది చాలా ఇంపార్టెంట్ పదం, మీరు రాసుకోవచ్చు ఇలాంటి పదాలు ఎలా యూస్ చేయాలనేది. ఈ యొక్క ఇంగ్లీష్ ప్రధాన ఉద్దేశం అది క్లోజ్ టెస్ట్లో అడగడం జరుగుతుంది. దే ఈట్ అంటిల్ దే సర్ఫెయిట్ అంటే వెక్కసమయ్యేట్లు తిన్నారు. ఎలా తిన్నారంటే వాళ్ళు ఇక్కడి వరకు తిన్నారంట, అంటే అంత బాగా తిన్నారు అనే సెన్స్లో ఇది పదం వాడుకోవాలి. దే ఈట్ అంటిల్ దే సర్ఫెయిట్, కావాల్సిన దానికన్నా ఎక్కువ తిన్నారు. మోర్ దెన్ ద రిక్వైర్మెంట్ ఈజ్ నథింగ్ ద వర్డ్ సర్ఫెయిట్ వీఆర్ కాలింగ్. యూ సీ దాట్ ఫర్ ఫెయిట్, చూసుకోండి ఇక్కడ మనకు చాలా పదాలు మనకి ఇంగ్లీష్లో ఫర్ అంటాం మామూలుగా. ఫర్ అంటే అహెడ్ లేదా ముందు అని మీనింగ్ వస్తుంది మనకు. ఫర్ హెడ్ అంటాం, ఈ ముందున్నటువంటి భాగాన్ని మనం ఇంగ్లీష్లో ఫర్ హెడ్ అంటాం, మోలీస్ ఆన్ ద ఫర్ ఫెడ్ అంటాం. అంటే ఈ విధంగా ప్రతి చోట్ల మనం లైక్ యూజ్ చేస్తూ ఉంటాం ఫర్ అని చెప్పేసి. ఇక్కడ చూసుకోండి ఫర్ ఫెయిట్ అంటే యు ఆర్ మేకింగ్ సంథింగ్ ఫర్ ద ఫ్యూచర్ ఈజ్ నథింగ్ ద వర్డ్ ఫర్ ఫెయిట్. ఈ పదం ఎలా గుర్తుపెట్టేసుకోవాలంటే ఇఫ్ యూ డూ దిస్, ఇది ఎలా ఒకసారి చూసుకోండి ఇక్కడ, ఇఫ్ యూ డూ దిస్, ఇఫ్ యూ డూ దిస్ కమా యు విల్ గెట్ FOREFEITS. స్పెల్లింగ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఒకసారి సెంటెన్స్ చూడండి ఇక్కడ, ఇఫ్ యూ డూ దిస్ మిస్టేక్ ఆర్ ఇఫ్ యూ డూ దిస్ పర్టికులర్ లైక్ రాంగ్ థింగ్, డెఫినెట్లీ యూ విల్ గెట్ ఫర్ ఫెయిట్స్. అంటే నువ్వు ఈ తప్పు చేస్తే ఖచ్చితంగా నువ్వు ఇలాంటి పరిణామాలు ఫ్యూచర్లో, అహెడ్ కదా ఫర్ అంటే అహెడ్ కదా, ఫెయిట్ అంటే టు డూ ఆర్ టు మేక్ కదా.
సో ఫ్యూచర్లో ఇలాంటి తప్పు చేస్తే ఫ్యూచర్లో ఖచ్చితంగా నువ్వు లేదా మీరు ఆ యొక్క ప్రతిఫలాన్ని పొందుతారు భవిష్యత్తులో. ఇన్ దాట్ సెన్స్ వీ యూస్ దిస్ పర్టికులర్ ఫర్ ఫేట్. సో లాస్ట్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది చూసుకోండి, మనం దగ్గరికి వెళ్ళిపోయాము. ఫర్ అండ్ క్యారీ అని చెప్పాను ఇంతకుముందు. రిఫరెన్స్ రిఫరీ సఫర్ డిఫర్ ఇన్ఫర్ కన్ఫర్ ఫెటైల్. మీరు చూసే ఉంటారు ఫెటైల్ అంటాం, ఫెటైల్ ల్యాండ్ అంటే సారవంతమైన భూమి, ఇన్ఫెటైల్ ల్యాండ్ నిస్సారవంతమైన భూమి. సో ఆ విధంగా ఫెర్టిలిటీ సెంటర్, ఇలా చాలా చోట్ల మనం ఫెటైల్ అని యూజ్ చేస్తాం. అంటే ఆ భూమిలో క్యారీ చేస్తుంది అన్ని లవణాలు, పోషకాలు లవణాలు విలువలు అన్ని కూడా క్యారీ చేస్తున్నది, కాబట్టి దాన్ని మనం ఫెటైల్ ల్యాండ్ అని చెప్పిస్తున్నాం. చూసుకోండి ఇక్కడ రిఫరెన్స్ రిఫర్ అంటే అగైన్ మళ్ళీ మీరు మీ యొక్క ఇన్ఫర్మేషన్ క్యారీ చేస్తున్నారు కాబట్టి దాన్ని రిఫరెన్స్ అని చెప్తున్నాము. రిఫర్ రిఫర్డ్ రిఫర్డ్ రిఫరింగ్ రిఫర్స్ ఇస్ ద వర్బ్ అండి, రిఫరెన్స్ ఇస్ ద నౌన్ అండి, రిఫరీ ఇస్ ద కామన్ నౌన్ అండి. షీ ఈజ్ మై రిఫరీ, హీ ఈజ్ మై రిఫరీ, హాయ్ నైస్ మీటింగ్ యూ మై డియర్ రిఫరీ అంటే వాళ్ళు మనకు రిఫర్ చేశారు కాబట్టి రిఫరీ కామన్ నౌన్ టచ్ చేయొచ్చు. సఫర్ అంటే మనం దాని నుండి ఒక విధమైనటువంటి బ్యాక్టీరియా లేదా వైరస్ వీఆర్ క్యారింగ్ ఇన్ అవర్ బాడీ, సో దాట్ వీఆర్ కాలింగ్ ద వర్డ్ సఫర్. సో సఫర్ ఈజ్ నథింగ్ బట్ వర్బ్ వీ కెన్ సీ. డిఫర్ ఈజ్ ఆల్సో వర్బ్, ఇన్ఫర్ ఈజ్ ఆల్సో ఇన్ఫర్ ఇన్ఫర్డ్, ఓకే వీ కెన్ టేక్ దట్ ఈస్ ఆల్సో వర్బ్. కాన్ఫర్ కాన్ఫరెన్స్, కాన్ఫర్ కాన్ఫర్డ్ ఇట్స్ ఆల్సో వర్బ్. ఫెటైల్ ఈజ్ ఆల్సో వీ కెన్ టేక్ అడ్జెక్టివ్. ఎవ్రీవేర్ యూఆర్ క్యారింగ్ సమ్ డాటా దట్ సంథింగ్ అబౌట్ ఫెటైల్. సో ద మీనింగ్ ఈస్ సేమ్ సార్, ఓన్లీ టు వరీ. ద నెక్స్ట్ పాయింట్ ట్రాన్స్ఫర్, గోయింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. వషిఫెరస్ ఇది వెరీ ఇంపార్టెంట్ సార్. ఇక్కడ వక్ అంటే చూడండి స్పీక్ లేదా టాక్. వషిఫెరస్ అంటే ఆల్వేస్ అ టైప్ ఆఫ్ స్పీకింగ్ క్యారెక్టర్, అ టైప్ ఆఫ్ టాకింగ్ క్యారెక్టర్ ఈజ్ నథింగ్ బట్ వషిఫెరస్. చూసుకోండి ఇక్కడ ఓడోరిఫెరస్. మీరు ఈ పదము ఎలా గుర్తుపెట్టేసుకోవాలంటే ODOUR అన్నా కూడా, ODOR అన్నా కూడా దీని మీనింగ్ ఏమంటే స్మెల్ అని మీనింగ్ వస్తుంది సార్. ఓడోరిఫెరస్ అంటే ఒక రకమైనటువంటి క్యారింగ్ స్మెల్ని మనము ఓడోరిఫెరస్ అని చెప్పేస్తూ ఉంటాం. అంటే ఈ గాలి చూసుకోండి, ఇప్పుడు సపోజ్ లైక్ కరోనా వైరస్ ఇస్ దేర్ ఇన్ చైనా, స్టిల్ పీపుల్ ఆర్ ఫ్రెటనింగ్ ఇన్ ఇండియా, సిటింగ్ ఇన్ ఇండియా వీఆర్ ఫ్రెటనింగ్. వై? బికాస్ దిస్ ఎయిర్ క్యారీ దట్ పర్టిక్యులర్ వైరస్. సో దిస్ వైరస్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ ఓడోరిఫెరస్ వే ఆఫ్ సిస్టమ్ వీ కెన్ యూస్ ద వర్డ్. అంటే ఈ గాలి సకల అంటే ఐ మీన్ ప్రతి ఒక్కటి గాలిలో మనకు ఉంటుందండి. మనం ఎలా ఫీల్ అవుతే మనకు అలాంటి నేచర్ అలాంటి భవిష్యత్తు ఉంటుందనే సెన్స్లో దిస్ ఎయిర్ ఈజ్ నథింగ్ బట్ ఓడోరిఫెరస్ ఎంటిటీ. అందులో సకలం ఉంటుంది, మనం ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా మనకు వస్తుంది, కాబట్టి దాన్ని మనం ఇంగ్లీష్లో ఓడోరిఫెరస్ నేచర్ ఆఫ్ ద ఎయిర్ అని చెప్పడం జరుగుద్ది. సరే ఇక్కడ సర్కంఫరెన్స్, సర్కం అంటే చెప్పాను ఇలా సర్కిల్గా, సర్కంఫరెన్స్ అంటే సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ అంటే యూఆర్ క్యారింగ్ వన్ లైన్ అరౌండ్ దిస్ సర్కిల్ ఇస్ నథింగ్ బట్ సర్కంఫరెన్స్ సర్కిల్. సో ఆ విధంగా ఈజీగా గుర్తుపెట్టేసుకోండి, ఫర్ అంటే టు క్యారీ అని గుర్తుపెట్టుకోండి, అలా హార్డ్ లేదు, ఈజీ క్లోజ్ రైట్. నెక్స్ట్ ఫోమ్. ఫోమ్ మీన్స్ టు కాస్ ఆర్ టు రైజ్ ఆర్ టు లీవ్ ఇన్. ఫర్మెంట్ చూసుకోండి, ఫర్మెంట్ ఫర్మెంటెడ్ ఫర్మెంటింగ్ ఫర్మెంట్స్, మొత్తం ఫైవ్ ఫార్మ్స్. ఫర్మెంట్ ఫర్మెంటెడ్ ఫర్మెంటెడ్ ఫర్మెంటింగ్ ఫర్మెంట్స్, హౌ మెనీ ఫార్మ్స్? ఫైవ్ ఫార్మ్స్. సో ఇట్స్ అ వర్బ్ అని కూడా మనం ట్రీట్ చేయొచ్చు, అయినా ఫర్మెంటేషన్ నౌను. సో ఈ విధంగా చూసుకోండి, ఫర్మెంటేషన్ ఆఫ్ సీడ్స్ అని చెప్తా ఉంటాం, అంటే విత్తనాలు మొలకెత్తే విధానాన్ని ఇంగ్లీష్లో ఖచ్చితంగా ఫర్మెంటేషన్ ఆఫ్ సీడ్స్ అని చెప్పడం జరుగుద్ది. సో విధంగా ఫర్వ్ అంటే బాయిల్ అంటే వేడిగా మనం, ఫర్వర్ ఫర్వెంట్, ఫర్వెంట్ అంటే అడ్జెక్టివ్, కొన్నిసార్లు వర్బ్ కూడా ప్రియవచ్చు, ఫర్వర్ అంటే కామన్ నౌన్ రైట్. సో ఈ విధంగా మనం అనుకోవచ్చు. చూడండి నెక్స్ట్ అది ఈజీ, అంటే బాయిలింగ్ తహతహలాడుతున్నటువంటి ఆ క్యారెక్టర్ని ఫర్వర్, లేదా ఇంకో పదం చాలా ఇంపార్టెంట్ పదం ఉంది ఇక్కడ నేను మార్నింగ్ చెప్పాను, ఎఫర్వీస్. చూడండి ఇక్కడ ఎఫ్ అంటే అవుట్ సైడ్, ఫర్వ్ అంటే బాయిల్, ఈజ్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ బికమింగ్. ఐ మీన్ దట్ మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఈజ్ అంటే మనకు ఈలో మనం డిస్కస్ చేయడం జరిగింది, ఈజ్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ ఆర్ బిగినింగ్, దాన్ని మనం ఇంగ్లీష్లో ఈజ్ అనడం జరుగుద్ది. సో ఇక్కడ ఎఫర్వీస్ అంటే మీనింగ్ ఏమొస్తుందంటే చిరచిరలాడే స్వభావం, మండే స్వభావం, బయట ఎప్పుడు చూసినా కూడా అతను ఒక విధమైనటువంటి భావనతో, ఒక విధమైనటువంటి కోపం కొద్దీ ఉంటున్నాడు. మరి ఎందుకు అతనికి జాబ్ కావాలా, మరి ఇంకేం కావాలన్న సెన్స్ మనకు క్లారిటీ లేదు కానీ, సో అలా ఉన్నట్లయితే మనం ఇంగ్లీష్లో ఎఫర్వీస్ అనడం జరుగుద్ది. ఓకే నెక్స్ట్ ఫర్విడ్ క్యారెక్టర్ అని కూడా చెప్పచ్చు, మండే స్వభావం చెప్పచ్చు. నెక్స్ట్ ఫెజ్ అంటే స్పీక్ టాక్, కాన్ఫెస్ లైక్ కాన్ఫెషన్, ప్రొఫెస్ లైక్ ప్రొఫెషనల్. చూసుకోండి కాన్ఫెస్ కాన్ఫెస్డ్ కాన్ఫెస్డ్ కాన్ఫెసింగ్ కాన్ఫెసెస్ వర్బ్ అండి. సో కాన్ఫెషన్ అంటే నౌను రైట్, ఇది మనం వర్బ్గా ట్రీట్ చేయొచ్చు. ప్రొఫెస్ ప్రొఫెస్ అంటే మనం స్టిల్ వీఆర్ ఫీలింగ్ ద వర్బ్. ప్రొఫెషనల్ దీన్ని అడ్జెక్టివ్గా ట్రీట్ చేసుకోవచ్చు. ప్రొఫెషనాలిటీ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ బై స్పీకింగ్ ఓన్లీ అవర్ ప్రొఫెషనాలిటీ కమ్స్ అవుట్. అంటే ప్రొఫెషనాలిటీ అంటే మరేదో డ్రెస్సులు వేర్ చేయడం ఇదంతా షో చేయడం అలా కాకుండా, ప్రొఫెషనాలిటీ అనేది కేవలం మనం మాట్లాడే విధానాన్ని బట్టి మన ప్రొఫెషనాలిటీ అనేది బయటపడుద్దంట. సో దాన్ని మనం ఆ విధంగా ప్రొఫెషనాలిటీ అంటున్నాడు. సో ఇక్కడ నెక్స్ట్ చూడండి, ఫిట్ మీన్స్ లైక్ ఫ్యాషన్ ఫెయిన్. ఫెయిన్ అంటే కూడా దీన్ని మనం ఇంగ్లీష్లో
ఇమాజినరీ అంటే కల్పిత అంటే నిజం కానటువంటి దాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటున్నాం సార్, ఫెయిన్ అంటున్నాం. ఫిక్టీషియస్ అడ్జెక్టివ్ రైట్, ఫిక్షన్ నౌన్, ఫిక్టైల్ ఈవెన్ వీ స్పీక్ దట్ ఈస్ ఆల్సో కాల్డ్ అడ్జెక్టివ్. ఫిక్టీషియస్ క్యారెక్టర్, ఫిక్టీషియస్ నేచర్ అంటే కల్పిత, కల్పిత భావాలు ఉన్నట్లయితే, నిజం కానటువంటి ఉన్నట్లయితే దట్స్ వీఆర్ కాలింగ్ అవుట్ ఫిక్టీషియస్. ఫిక్షన్ అన్నా కూడా మీకు తెలుసు, అంతా కూడా నిజం కానటువంటి స్టోరీ, కల్పిత స్టోరీస్ మనం ఇంగ్లీష్లో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫిక్షన్ స్టోరీస్ అని చెప్తా ఉంటాం మార్కెట్లో. సో ఆ విధంగా చక్కగా చెప్పాలంటే ఫిక్టీషియస్ స్టోరీస్ అని చెప్పాలి, కాకపోతే బయట ఎవరు మార్కెట్లో యూజ్ చేయరు, బట్ మీరు యూజ్ చేయండి. ఫిక్షన్ అంటే కల్పిత, విచ్ ఈస్ నాట్ రియల్ అని గుర్తుపెట్టేసుకోండి. సో ఆ విధంగా మిగతా వర్డ్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో షేర్, మీ ఫ్రెండ్స్కి చేయలేదో షేర్ చేయండి. ఈ విధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇవాళ ఆల్రెడీ చూడండి ఈ కంప్లీట్ చేయడం జరిగింది నిన్నటి క్లాస్లో. ఇవాళ ఎఫ్ చేసాం, మన నెక్స్ట్ క్లాస్లో జీ కూడా మీకు వినిపించబోతున్నాను. జీ పైన ఎలాంటి పదాలు ఉన్నాయి, వాటిని ఎంత ఈజీగా నేర్చుకోవచ్చు అనే కాన్సెప్ట్ కూడా మన నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్, ఎనీబడి హ్యాస్ నాట్ యట్, యూ ఆల్సో డూ దిస్ పర్టికులర్ క్లారిటీ, దట్స్ వై మై ఇంటెన్షన్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.